జగనన్న పాలనలో వాలంటీర్లకు త్వరలో ఉజ్వల భవిష్యత్తు రానుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు వేదాయపాలెంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 26-27 కార్పొరేషన్ డివిజన్ల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వాలంటీర్లను నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారు. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్లు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వాలంటీర్లకు త్వరలో మంచి జరగబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 27-26 డివిజన్ల ఇన్ఛార్జీలు సన్నపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మల్లిపోయిన వెంకటేశ్వర్లు యాదవ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుధాకర్ రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, నూనె మల్లికార్జున యాదవ్, పలువురు కార్పొరేటర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు చేరువలో ఉండాలి అని ఈ మన సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ ఏర్పాటు చేయడం, స్థానికంగా ఉన్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తర్వాత వాళ్ళ సేవలను గుర్తించి సచివాలయ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడం, మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించడం, భవిష్యత్తులో మీకు కూడా మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కూడా 1-2 సార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మనకుండే వ్యవస్థల్లో వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళకి మనం ఇచ్చే జీతం చాలా తక్కువ అయినా కూడా వాళ్ళు ఎంతో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కూడా రాష్ట్రంలో మనకి ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఉండడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు అర్హులైన పేదలందరికీ కూడా అందించడం మనందరం కూడా చూస్తున్నాం. దీంట్లో మీ పాత్ర చాలా గొప్పగా ఉందని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రశంసిస్తూ మీ సేవలని గుర్తించి ముఖ్యమంత్రి గారు మీ అందరినీ కూడా సన్మానించమని మాకు చెప్పడం, ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా చేతులెత్తి వందనాలు తెలుసుకుంటూ సాగుతున్నాను.